ఆ తల్లి ఆ కుమారుణ్ణి ఎంతో ప్రేమించింది. తండ్రి బహు డిసిప్లిన్ గలవాడు, క్రమశిక్షణ గలవాడు. ప్రేమ కలిగి ఉన్నప్పటికీ, ప్రేమించే తండ్రిగా తాను వ్యవహరిస్తున్నప్పటికీ, తన కుమారుడు నశించిపోకూడదని ఖచ్చితమైన నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలు ఆ ఇంట్లో ఆ తండ్రి పెట్టాడు. ఆ నియమ నిబంధనలు పాటించటము ఆ కుమారునికి కష్టమైంది. ఏం చేశాడు తెలుసా? ఇంట్లోంచి పారిపోయాడు. తండ్రి పెట్టినటువంటి క్రమశిక్షణను పాటించడానికి కష్టమై, తండ్రి నిలదీస్తున్నాడని, తండ్రి అడుగుతున్నాడని, తనకిష్టం లేక, తండ్రి గద్దిస్తున్నాడని, ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయాడు. అలా ఇంట్లోంచి పారిపోయి చెడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ తల్లి ఆ కుమారుడిని బహుగా ప్రేమించింది. తన కుమారుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేసరికి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. అయ్యో, నా కుమారుడు ఏమైపోయాడో, ఏమైపోతున్నాడో, ఎక్కడున్నాడో, ఎలా జీవిస్తున్నాడో. ఆ తల్లి ప్రేమ ఆ కుమారుడి కొరకు తహతహలాడడం మొదలుపెట్టింది. ఆ ప్రక్రియలో ఆ తల్లి కుమారుని యొక్క జీవితం గురించి ఆలోచించి 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 మంచాన పడింది. చివరికి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఆ తండ్రికి అర్థమైంది తల్లి చనిపోబోతుంది అని చెప్పి. ఆ తల్లి కోరింది, అయ్యా, నా కుమారుణ్ణి చూడాలని ఆశపడుతున్నాను, మీరేం చేస్తారో నాకు తెలియదు, నా కుమారుణ్ణి మరలా ఇంటికి ఆహ్వానిస్తారా? కనీసం నా పేరు చెప్పైనా, ఈ విధంగా నేను ప్రేమిస్తున్నానని, వాడిని చూడాలని ఆశిస్తున్నానని వాడికి తెలియచేసి వాడిని ఇంటికి మరలా రానిస్తారా? పేపర్లో ప్రకటన వేయించాడు ఆ తండ్రి. ఏమని? నాయనా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ తల్లి బెంగ పెట్టుకుంది, నీ రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది, తిరిగి రావాలని, నిన్ను చూడాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. నువ్వు ఎక్కడున్నా సరే ఇంటికి తిరిగి వచ్చేసేయి. ఒకరోజు పేపర్ చూస్తున్నప్పుడు ఆ తల్లి ఫోటో కనిపించింది. నాయనా, తిరిగి వచ్చేసేయి, నీ కొరకు ఎదురు చూస్తున్నాను, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, తిరిగి వచ్చేసేయి. తల్లి పట్ల తనకు ఉన్నటువంటి మమకారము తనను తొందర చేసింది. తండ్రి ప్రేమించేవాడే అయినప్పటికీ క్రమమును ప్రేమించాడు గనుక, క్రమశిక్షణను ప్రేమించాడు గనుక, క్రమశిక్షణకు లోబడనున్నటువంటి కుమారుడు ఇష్టానుసారంగా జీవించి పాడైపోయి తను ఒక సత్యం గ్రహించాడు. నా తండ్రి ఇంట్లో ఏ లోటు లేదు, నా తండ్రి నాకు అన్నీ ఇచ్చాడు. కానీ ఇచ్చిన తండ్రి క్రమమును ప్రేమించాడు, క్రమశిక్షణను ప్రేమించాడు. నేనేమో అల్లరి చిల్లరిగా జీవించాలి, ఇష్టానుసారంగా జీవించాలని చెప్పి నా పాత రోత జీవితానికి నన్ను నేను అమ్ముకున్నాను, ఈరోజు పతనమైపోయాను. నా తల్లి ప్రేమ వల్ల మరలా ఇంటికి వెళ్ళే అవకాశం దొరికిందని చెప్పి ఇంటికి బయలుదేరాడు. అలా ఇంటికి వచ్చినప్పుడు తల్లి మంచం మీద పడి ఉంది, తండ్రి సేవలు చేస్తున్నాడు. కుమారుడు ఇంటి లోపలికి వచ్చాడు. వాస్తవంగా ఎవరి కుమారుడు? తండ్రి మాటను కాదని, తండ్రి గద్దింపే తప్పని భావించి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అలా ఇంట్లోంచి వెళ్ళిపోయి తండ్రికి శత్రువుగా తయారైనటువంటి ఆ కుమారుణ్ణి ఆ తల్లి చూసింది. చూసి తన చేయి చాపింది. గబగబా లోపలికి వచ్చిన కుమారుడు తన చేతిని తల్లి చేతిలో పెట్టాడు. తన చేతిని తీసుకుని మరోవైపు ఉన్నటువంటి తన భర్తను చూసి, ఆ తండ్రిని చూసి ఆయన చేయి తీసుకుంది. ఆయన చేయి తీసుకుని ఈ కుమారుని చేయి తీసుకుని ఆ తల్లి తండ్రి చేతిలో పెట్టి కన్ను మూసింది. ఇంకెన్నడకు ఈ తండ్రిని విడిచిపెట్టద్దు నాయన అని చెప్పి కన్ను మూసింది. ఆ తల్లి ప్రేమ దారి తప్పిన, తండ్రికి దూరమైపోయినా, తెగిపోయినా తండ్రి కుమారుల బంధాన్ని మరలా కలిపింది. ఆ చెడిపోయిన పాడైపోయిన కుమారుని తండ్రి చెంతకు చేర్చింది. 2000 సంవత్సరాల క్రితము నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో అదే చేశాడు. పాడైపోయిన విడిపోయిన మనల్ని ఒక చేత్తో పట్టుకున్నాడు. ప్రేమ కలిగిన క్షమించగలిగిన దేవుణ్ణి మరొక చేతిని పట్టుకున్నాడు. మనిద్దరిని
తండ్రితో ఆనాడు సిలువలో యేసుక్రీస్తు కలిపి పట్టుకున్నాడు కాబట్టే దేవునికి మనకు సమాధానము ఏర్పడింది.